వెల్కమ్ టు ద ఇన్సైడర్. వివిధ రంగాల నుంచి రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో అయితే పారిశ్రామికవేత్తలు, బాగా డబ్బున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావటం, అట్లానే వారసులుగా రాజకీయ రంగ ప్రవేశం చూడటం సర్వసాధారణం అయిపోయింది. అయితే ఒక జర్నలిస్ట్గా కెరీర్ని ప్రారంభించి రాజకీయాల్లోకి వచ్చి రాణించడం అనేది చాలా అరుదుగా జరుగుతున్నటువంటి అంశం. మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తే అటువంటి వ్యక్తి ఒకరు ఉన్నారు, కాల్వ శ్రీనివాసులు. ఆయన జర్నలిస్ట్గా తన జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత తోటి మనం ద ఇన్సైడర్లో అనేక విషయాలు మాట్లాడదాం. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏపీలో, అట్లనే ఆయన యొక్క నేపథ్యం గురించి కూడా మనం మాట్లాడదాం. నమస్కారం శ్రీనివాస్. నమస్కారం. ఇప్పుడే నేను అన్నట్టుగా వివిధ రంగాల నుంచి రావటం అనేది చాలా కామన్గా ఉంది, బట్ జర్నలిస్ట్ నుంచి పొలిటీషియన్గా టర్న్ కావడం అనేది పరోక్ష రాజకీయాల్లో ఎక్కువ మంది వెళ్ళారు, ప్రత్యక్ష రాజకీయాల్లో నిలబడలేకపోయారు. ఎట్లా మీరు అసలు ఏంటి, ఏ నేపథ్యం అసలు మీది, కుటుంబ నేపథ్యం అనుకున్నప్పుడు? జర్నలిస్ట్లు రాజకీయాల్లో లేదా స్వాతంత్ర సంగ్రామంలో అనేక మందిని చూస్తూ ఉంటాం మనం. రాను రాను రాజకీయాలు ఖరీదైపోవడం, అట్లాగే కుటుంబ నేపథ్యం మీరు అన్నట్లు రాజకీయ నేపథ్యం లేకపోవడం, ధనబలం కానీ ఇట్లాంటివి లేకపోవడం వల్ల చాలామంది తక్కువగా మధ్యతరగతి వాళ్ళు రాజకీయాల్లో కనిపిస్తూ ఉంటారు ఈ కాలంలో. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నాలాంటి వాళ్ళకి అవకాశాలు వచ్చి జాగ్రత్తగా రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నాం. ఎట్లా కుటుంబ నేపథ్యం ఏంటి, మిడిల్ క్లాసా, బిలో మిడిల్ క్లాసా, లేకపోతే సాధారణ మధ్యతరగతి కుటుంబం మాది. మా నాన్న అమ్మకి నేను ఒకడే కొడుకు, కూతుర్లు కూడా ఎవరు లేరు. ఉన్నంతలో బాగానే పెరిగాను, కానీ పెద్ద మధ్యతరగతి కుటుంబం కూడా కాదు, దిగువ మధ్యతరగతి కుటుంబం అని చెప్పచ్చు. అట్లాంటి కుటుంబం నుంచి పుట్టి కొంత చదువుకోవడము, పత్రికా రంగంలో పనిచేయడం వల్ల సమాజం పట్ల కొంత అవగాహన ఉండడము, ఇవన్నీ కలిసి వచ్చినాయి. 10 మందితో పరిచయాలు ఉండడము, తద్వారా నా వ్యక్తిత్వము తర్వాత ఇవన్నీ వాళ్ళకి తెలియడము, తద్వారా అది అప్పట్లో ముఖ్యమంత్రి గారికి చేరడము, ఆయన ఇతనైతే బాగుంటుందని అనుకోవడం. ఎట్లా వచ్చింది అవకాశం? మీరు ఒక్కసారిగా ఒక జిల్లా రిపోర్టర్గా ఉన్నటువంటి మీరు ఒక్కసారిగా అనంతపురం పార్లమెంటు టికెట్, టీడీపీ టికెట్ ఎట్లా వచ్చింది? అంటే నేనైతే ఎప్పుడూ ఆలోచన చేయలేదు. నాకు రాజకీయాలంటేనే పెద్ద ఆసక్తి కూడా ఉండేది కాదు ఎప్పుడు కూడా. పాత్రికేయ వృత్తిలో అన్ని పార్టీల వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నట్లే తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కూడా సన్నిహితంగానే ఉంటా వచ్చేవాళ్ళము. అప్పట్లో జిల్లా పరిశీలకుడుగా పుష్పరాజు గారు ఉన్నారు, అంటే ఈ వాల్మీకి బోయ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి అనంతపురం పార్లమెంటు టికెట్ ఇస్తే బాగుంటుంది అని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తే దానికి అనుగుణంగా ఇతను బాగా ఉంటాడు, ఇతనైతే పర్లేదు అని ఆయన ప్రపోజ్ చేస్తే జిల్లా నాయకులతో ఆలోచన చేసినప్పుడు వాళ్ళు కూడా నా మీద సదభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు పిలిచారు. ఒకరోజు పిలిచి ఒక అరగంట మాట్లాడిన తర్వాత మిమ్మల్ని ఇట్లా అనుకుంటున్నాము, మీరు రండి పార్లమెంటుకు మిమ్మల్ని అభ్యర్థిగా నిలబెడతామంటే, నేను ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నా, నాకు ఆలోచన లేదు, ఆసక్తి లేదు ఇప్పుడు ఇప్పుడు, మా ఆర్గనైజేషన్లో మాట్లాడి చెప్తాను సార్ అని చెప్పారు. అది తర్వాత ఆర్గనైజేషన్లో రామోజీరావు గారిని కలిసినప్పుడు మంచి అవకాశం కదా జీవితంలో, వెళ్ళు, నీకు బతకడానికి ఏదైనా ఇబ్బంది ఎప్పుడు వచ్చినా ఈనాడు తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి, బతకడానికి ఇబ్బంది రాదు నీకు, ఎప్పుడు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటాం, వెళ్ళని ఆశీర్వదించాడు. మీరు అనంతపురం పార్లమెంట్లో చూస్తే దశాబ్దాల క్రితం ఎప్పుడో 50స్లో ఎవరో ఒకళ్ళు అయినట్టున్నారు, కానీ ఎప్పుడు కూడా 2 సామాజిక వర్గాల చుట్టూనే తిరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది అక్కడ. అంటే ఎప్పుడు మీరు అన్నట్లు అనంతపురం పార్లమెంటు స్థానం అనేది కాంగ్రెస్ పార్టీకి బలమైన స్థానము, తెలుగుదేశం పార్టీ నాకంటే ముందు ఒకేసారి అక్కడ విజయం సాధించడం జరిగింది. ఆయన కూడా నారాయణ స్వామి గారని జిల్లా జడ్జిగా ఉండి రిటైర్డ్ అయిన ఆయన ఒకసారి, తర్వాత నేను 2వ అభ్యర్థి నేను. తర్వాత 2004, 2009 కూడా ఓడిపోయారు కదా, అప్పుడు ఏంటి బీసీ అనేటువంటి ఒక వర్గం ఇబ్బంది అయినా అయిందా, లేదంటే టీడీపీ ఓవరాల్గా 2 చోట్ల కూడా ఓడిపోయింది కదా, 2 సార్లు అట్లా ఓడిపోయారా? ప్రధానంగా తర్వాత ఏమైనా ఇబ్బందులు వచ్చినాయా మీకు, ఏంటి ఈయనేంటి ఇక్కడ పెత్తనం చేస్తున్నాడు, అటువంటి పరిస్థితి ఎక్కడ ఎదురైందా? నేనైతే ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి ఈ క్షణం దాకా ఎవరు నాకు పోటీ అనుకోవడం లేదు, నేను ఎవరికి పోటీ అనుకోవడం లేదు, కాబట్టి నాకెవరితోనూ ఇబ్బంది లేదు, అందరితోనూ సన్నిహితంగానే ఉంటా, అందరితోనూ సత్సంబంధాలే ఉంటాయి. అయితే నాలాంటి వాళ్ళ జయాపజయాలు కానీ లేకపోతే నా కెరీర్ కానీ ప్రధానంగా
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలా అని ప్రజలు అనుకుంటారు, దానిని బట్టి ఆధారపడి ఉంటుంది. పెద్దగా నేనంతకు నేను ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి నా ఇమేజ్తో మొత్తం పార్లమెంట్ అంతా కూడా ప్రజల్ని నా వైపు ఆకర్షితులను చేసి నేను గెలుస్తానంటే అది భ్రమ అవుతుంది. ఇందా చెప్పాను కదా, రెండు కులాలే మొత్తం అనంతపురం పార్లమెంట్ మీద ఆధిపత్యం చూపిన తర్వాత, మధ్యలో మీరు ఒకసారి గెలిచిన తర్వాత, తర్వాత రోజుల్లో పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దివాకర్ రెడ్డి గారు ఎంపీ అయ్యారు, ఆయన పార్టీ మారారు. అంటే ప్రజలు ఒకసారి ఇచ్చిన అవకాశం కానీ అనుకుంటారా? అది జనరల్గా సామాజిక పరంగా ఒక మార్పు జరిగినప్పుడు ఆ మార్పు కొనసాగాలి కదా. ఆ మార్పు 2014 ఎన్నికల ముందు మా నాయకుడు నాతో చెప్పాడు, ఈసారి ఖచ్చితంగా మనం గెలుస్తామమ్మా, అంటే దివాకర్ రెడ్డి గారు రానప్పుడు ఇంకా పార్లమెంట్కి వెళ్ళు తప్పకుండా బాగా ఉంటుందని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు మా పార్టీ అధ్యక్షులుగా. కానీ నాకు ఈ 35 ఏళ్ళలో ఎంపీ అయ్యాను. ఎంపీ అంటే ఓన్లీ అందరినీ కలుపుకొని పోవడం తప్ప ఒక ప్రాంతం మీద నేరుగా మనం ప్రభావితం చేసే అవకాశం ఉండదు. చిన్న వయసులో మీరు మంచి అవకాశం ఇచ్చారు, ఒకసారి ఎమ్మెల్యే అయ్యి ఒక ప్రాంతాన్ని బాగా చేయగలగాల, నా మార్క్ అంటూ ఒక ప్రాంతం మీద చూపెట్టాలనే ఆసక్తి సార్ నాకు, అది అవకాశం ఇస్తే బాగుంటుందని అడిగినప్పుడు ఆయన ఓకే డెఫినెట్గా నేను పంపిస్తాను లేనన్నాడు, పంపించాను. చాలా పెద్ద పెద్ద నాయకులు అనంతపురం జిల్లా నుంచి ఉన్నారు, పరిటాలరావు గారు ఉన్నారు, అప్పుడు నీచుడు మీరు ఉన్నారు, ఆ తర్వాత ఇప్పుడు సునీత గారు మంత్రిగా ఉన్నారు, కేశవ్ గారు ఒక పక్క ఆయన ఓడిపోయిన మళ్ళీ ఎమ్మెల్సీ అయ్యారు. ఎట్లా ఇంటర్నల్గా టీడీపీలో ఈ గ్రూపులు కానీ వీటితోటి, ఇప్పుడు దివాకర్ రెడ్డి గారు కొత్తగా చేరారు, ఆయన ఒక గ్రూప్గా కనిపిస్తూ ఉంది, ఈ నేపథ్యంలో ఎట్లా నెగ్గురాగలుగుతారు? పరిటాలరావు గారు బలమైన నాయకుడు. నేను 99లో రాజకీయాల్లోకి వచ్చేది ఆయనకు అసలు తెలియదు, తెలుగుదేశం పార్టీలో బలమైన నాయకుడు అయినా ఆయనకు తెలియదు. అంటే ఆయన అంత లీడ్ చేసేవాడు కాదు పార్టీలో, కొంత డిసిడెంట్ యాక్టివిటీస్ లాగా ఉండేది. నేను అయిన తర్వాత అందరికీ ఆయన ఒకటే చెప్పాడు, నేను ముఖ్యమంత్రి గారిని కలవడానికి ముందు ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర కలిశాడు పరిటాలరావు గారు, చెప్పారు ఇట్లా ముఖ్యమంత్రి గారు నిన్ను ఫలానా పార్లమెంటు అభ్యర్థిగా పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు, నువ్వు రాజకీయాల్లోకి వస్తే మా అందరికీ సంతోషం, మా మంచివాడివి, కానీ వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దు, మంచి అయినా చెడైనా రాజకీయాల్లోనే ఉండు అని సలహా ఇచ్చారు ఆయన. తప్పకుండా నేను ఒకసారి డిసైడ్ చేసుకోలేదు కానీ చేసుకుంటే ఇట్లా దీంట్లోనే కొనసాగుతానని చెప్పాను. తర్వాత ఎప్పుడు మా మధ్య ఎలాంటి విభేదాలు, చాలా గౌరవంగా ఒక మాటలో చెప్పాలంటే రాజకీయాల్లో నన్ను చాలా గౌరవంగా చూసుకునేవాడు పరిటాలరావు గారు, చాలా అభిమానంగా కూడా చూసుకునేవాళ్ళు. ఎప్పుడు మా మధ్య ఎలాంటి విభేదాలు వచ్చేటివి కావు. ఏదన్నా ఉంటే కేశవ్ గారు లేకపోతే ఈరోజు సునీతమ్మ వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా అందరూ వాళ్ళ ఆలోచనలు లేకపోతే వాళ్ళకు లోకల్గా ఉన్న ఏదైనా సమస్యలు ఇట్లాంటివన్నీ కూడా నా దగ్గర బాగా స్వేచ్ఛగా మాట్లాడుతూ ఉంటారు అందరూ, అందరితోనూ కొంత సమన్వయం గ్రూపులలో మాట్లాడగలిగేది అందరినీ కొంత సమన్వయం చేసే అవకాశం నాకే ఉంటుంది. అప్పట్లో ఉండేది, ఇప్పుడు మీరు మంత్రి అయ్యారు కదా, పరిటాల సునీతమ్మ గారు మంత్రి ఉన్నారు, మీరు మంత్రి ఉన్నారు, సహజంగానే జిల్లాలో ఎట్లా ఉంటారు నాయకులు, కొంతమంది అటు వెళ్ళి కొంతమంది ఇటు వెళ్ళి చెప్తారు కదా. మా సమస్య రాలే, నేను దాదాపు 6 నెలలు అయితే ఉంది పైన, ఏమి ఎట్లా సమస్య రాలే. ఎప్పుడైనా ఏదన్నా ఉంటే జిల్లాకు సంబంధించిన అంశాలు అయితే 4-5 కూర్చొని మాట్లాడుకొని ఏదైనా నిర్ణయం తీసుకుంటాం. అట్లాగే రాజకీయ పరమైన ఇబ్బందులు లేకపోతే ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మేమందరూ మాట్లాడుకుంటాం ముందు నుంచి అలవాటు. ఎందుకంటే 2004లో అధికారంలోకి పోయిన తర్వాత విపరీతమైన కష్టాలు వచ్చాయి జిల్లా తెలుగుదేశం పార్టీకి, విపరీతమైన కష్టాలు వచ్చాయి. మేము అందరూ ఐక్యంగా ఉండడం వల్లనే వాటిని సమర్థంగా ఎదుర్కోగలిగినాం. 2004-14 మధ్యలో కష్టకాలం అంటే సహజంగా పార్టీ కష్టకాలమే, బట్ ప్రత్యేకించి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి భయంకరమైన కష్టాలు. ఎందుకంటే ఏం జరిగింది, అంత 56 మంది తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తల్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊచకోత కోసారు, ఎక్కడికక్కడ పట్టపగలే నడి రోడ్డు మీద పరిటాల రవి లాంటి వాళ్ళని జిల్లా పార్టీ ఆఫీసులో దాదాపు 25 మంది గన్మెన్లు ఆ సమక్షంలో హత్య చేశారు. భయం వచ్చేది అందరికి. 94-2004 మధ్యలో జరిగిన హత్యాకాండ సంగతి ఏంటి, అప్పట్లో కూడా కాంగ్రెస్ వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తిరగలేదా, ఏం చేస్తారో తెలుగుదేశం వాళ్ళు చంపేస్తారని చెప్పి? 95లో చంద్రబాబు నాయుడు గారు అధికారం ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మీకు తెలుసు రాయలసీమ స్థితిగతులు, అప్పటి నుంచినే ఈ ముఠా కక్షలను నిర్దాక్షిణ్యంగా అణిచివేయడం ప్రారంభమైంది అక్కడి నుంచినే. అనంతపురంలో పర్టికులర్గా అనుకుంటే హత్యాకాండని ఆపాలనే ప్రయత్నం బాగా బలంగా చేశారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు? 95 అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఎవరు తప్పు చేసినా నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంది ప్రభుత్వం. అప్పట్లో
ఆయన అందువల్ల చంద్రబాబు నాయుడు గారి సీఎం ఉండగా ఈ ఫ్యాక్షన్ దీన్ని అణచివేయాలనేటువంటి క్రమంలో పరిటాల రవి గారి యాక్టివిటీని కూడా కొంచెం ఆయన కంట్రోల్ చేయటం వల్లనే వచ్చిందా గొడవ? కంట్రోల్ అంటే పరిటాల రవి గారు ఆయనకి ఒక దశలో ఏమైందంటే పరిటాల రవీంద్ర గారి పేరు చెప్తే ఏ పనైనా జరుగుతుంది అనే భావన చాలామందిలో వచ్చింది. దానివల్ల ఏమి జరిగినా అల్టిమేట్గా పరిటాల రవి గారినే వేలెత్తి చూపే పరిస్థితి ఆ రోజు. దానివల్ల ఆయనకు ఆయన సంబంధము లేకుండా చాలా ఆయన మీద ఎఫ్ఐఆర్లు బుక్ అయ్యే పరిస్థితికి వచ్చేది అప్పట్లో. కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆయన కూడా తర్వాత కాలంలో చాలా సందర్భాల్లో గ్యాప్ రావడానికి అదే కారణం పరిటాల రవి గారికి. గ్యాప్ అంటే ఒకటి కంట్రోల్ చేస్తున్నాడు అని. ఎన్టీ రామారావు గారి కాలంలో పరిటాల రవీంద్ర గారు మంత్రిగా ఉన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి కొంత లేటుగా ఆయన ఇక్కడికి వచ్చారు చంద్రబాబు నాయుడు. తర్వాత నిమ్మలకిష్టప్ప గారు మంత్రి అయినారు. తర్వాత అవకాశం రాలే. 2004 వరకు పరిటాల రవి గారు మంత్రి అంటే బలమైన నాయకుడు, నాకు రావాల్సినంత ప్రాముఖ్యత రావలేదే ఈ ప్రభుత్వంలో అనుకొని ఉండొచ్చు. ఆ మరణము ఆ తర్వాత పార్టీని మళ్ళీ రివైవ్ చేయడంలో ఎట్లయింది? ఆ మరణం తర్వాత పార్టీ ఈ ఫ్యాక్షన్ నుంచి బయటకు వచ్చి బాగా డెవలప్ అయిందని మీరు అనుకుంటున్నారా, లేదా నష్టపోయామని అనుకుంటున్నారు మీరు? అంటే పరిటాల రవీంద్ర మరణం అనేది తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా కార్యకర్తలకు తీర్చుకోలేని లోటు. ఆయన చేసిన సామాజిక కార్యక్రమాలు ఆయన్ను ఆ రకంగా ప్రజల్లో చిరస్థాయిగా ఉండేటట్లుగా చేశాయి. మరణం బాగా పెద్ద లోటు. అట్ ది సేమ్ టైం సునీతమ్మ గట్టిగా నిలబడము, ఎలక్షన్స్లో ఆమె బై ఎలక్షన్స్లో రావడం గట్టిగా నిలబడడం వల్ల పరిటాల కుటుంబము పార్టీలో క్రియాశీలకంగా ఉంటోంది, ఆమెకు బాగా ఇంపార్టెన్స్ ఉంది. తర్వాత అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ కుటుంబాన్ని చాలా ప్రోత్సహించి వెన్నెముగ్గా నిలబడి రాజకీయాల్లో నిలబెట్టగలిగినాడు కాబట్టి ఆ బ్రాండ్ అనేది ఇప్పటికి కూడా అవసరమే అనుకుంటారా మీరు, పరిటాల అనేటువంటి ఇది? అంటే అవసరమా కాదా అనే దానికంటే మా పార్టీ లీడరు ఆయన దురదృష్టకరమైన పరిస్థితుల్లో రాజకీయ ప్రత్యేకతల చేతిలో హతమైనాడు. ఆ సానుభూతి కానీ ఆయనకున్న ప్రతిష్ట కానీ తెలుగుదేశం పార్టీకి యాడెడ్ అడ్వాంటేజే కదా. జగన్మోహన్ రెడ్డి గారు మీ జిల్లాలోనే ఇప్పుడు ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్నారు. ఆయన చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే ఈ 3.5 ఏళ్లలో రాయలసీమలో ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో హత్యా రాజకీయాలు పెరిగిపోయినాయి, మొత్తం పాత ఫ్యాక్షన్ గ్రూపులన్నీ కూడా వికటాటహాసం చేస్తున్నాయి, చంపేస్తున్నారు మా వాళ్ళని, చాలా లిస్టులు కూడా రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేదా ప్రభుత్వ సహకారంతో కానీ ఎవరినైనా హత్యలు చేశారా? చేసి ఉంటే ఆ పేర్లు చెప్పండి. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉండే నాయకులు ఉదాహరణకి పరిటాల కుటుంబమే కానీ ఈరోజు చాలా స్పష్టంగా చెప్తుంది అవసరం లేదు. ఎందుకంటే దానివల్ల తీవ్రంగా నష్టపోయిన కుటుంబం లేదో బాధితురాలు సునీతమ్మ, కాబట్టి తనలాగా ఇంకొకరికి జరగాలని ఎవరు కోరుకోరు. ఇది ఇంతటితో సమసిపోతే ప్రశాంతంగా ఉంటే అందరూ బాగుంటారు, తన కుటుంబం కూడా బాగుంటుంది. 3.5 ఏళ్లలో హత్యా రాజకీయాలు పెరుగుతున్నాయి అనేది కరెక్ట్ కాదంటారా జగన్మోహన్ రెడ్డి గారు? రాజకీయ పాదయాత్రలో దాదాపుగా ఇప్పుడు ఆయన 10 రోజులు అనుకుంటాను మీకు అనంతపురంలో తిరగడం మొదలు పెట్టి దాదాపుగా ప్రతిరోజు ఏదో సందర్భంలో ఈ హత్య రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు ఆయన. అతని మానసికమైన పరిస్థితి లేకపోతే అతని బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా అది తప్ప వేరేది ఆ జిల్లాలో మాట్లాడకూడదు అనుకున్నాడేమో మాట్లాడుతూ ఉంటాడు, కానీ దానికి రిలెవెన్స్ లేదు. ఇప్పుడు ఈ సందర్భంలో హత్యా రాజకీయాల గురించి కానీ ఫ్యాక్షన్ రాజకీయాల గురించి కానీ రాయలసీమలో మాట్లాడితే వినడానికి ఎవరు మనుషులు ఉండరు. ఎందుకంటే ఎప్పుడో పాత చరిత్ర అది. ఆ మాట ఇప్పుడు వినడానికి సిద్ధంగా ఎవరు లేరు, ఎందుకంటే అది గతించిన చరిత్ర. రాయలసీమలో ఫ్యాక్షన్ లేకపోతే ఫ్యాక్షన్ రాజకీయాలు అనేది గతించిన. ఏం జరుగుతుంది రాయలసీమలో? సరే ఫ్యాక్షన్ గతించింది అంటే అభివృద్ధి వైపు ఎట్లా మళ్ళుతా ఉంది? ఈరోజు 3.5 సంవత్సరాలు అయింది మీరు అధికారంలోకి వచ్చి, ఏం జరుగుతుంది అనుకున్నారు? అంత మార్పు కళ్ళ ముందు కనపడుతుందా? 100%. ఎందుకంటే అనంతపురం జిల్లా మీకు జైసల్మేర్ తర్వాత అతి తక్కువ వర్షపాతం కురిసే జిల్లా. అట్లాగే చిత్తూరు జిల్లాలో ఉపాధి అవకాశాలు తక్కువయ్యి
చెన్నైయో బెంగళూరు మీదనో ఆధారపడి బతికే చిత్తూరు జిల్లా. ఈరోజు అనంతపురం కానీ చిత్తూరు కానీ కర్నూలు, కర్నూలు జిల్లాలో ఏమున్నా ఏమి లేవు. ఈరోజు కర్నూలు జిల్లాలో బ్రహ్మాండంగా పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి. అట్లాగే అంతర్జాతీయ విత్తనోత్పత్తి కేంద్రము అయోవా యూనివర్సిటీతో ఆ ఒప్పందంతో తంగడంచెలో పెడతా ఉన్నాం. ఇవన్నీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు. దీనివల్ల మా దగ్గర కియా వస్తుంది, బెల్ వస్తుంది, తర్వాత కస్టమ్స్ ఇన్స్టిట్యూట్ ఒకటి వస్తుంది. ఇవన్నీ రావడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎల్సిన రాగమయూరి ఎలక్ట్రానిక్ హబ్ ఒకటి పార్క్ ఒకటి వస్తూ ఉంది. ఇవన్నీ రావడం వల్ల కొన్ని వేల మంది, కనీసం 25-30 వేల మందికి ఉద్యోగాలు వస్తే దక్షిణ తాలూకాలు ఒకప్పుడు తీవ్రమైన కరువు కాటకాలతో ఈ అనంతపురం పార్లమెంటు కన్నా కనీసం సాగునీటి వసతులు ఉన్నాయి. దక్షిణ హిందూపుర పార్లమెంట్లో దక్షిణ తాలూకాలకి అసలు ఏమీ లేవు, పాపం బతకడానికే కష్టం. అట్లాంటి చోట ఈరోజు పారిశ్రామిక వాడలు వెలిసి బ్రహ్మాండంగా ఉపాధి అవకాశాలు వస్తున్నాయంటే అనంతపురం జిల్లా ముఖచిత్రమే మారిపోతూ ఉంది. ఎప్పుడైతే వలస పోయిన వాళ్ళే కాదు, అనంతపురం జిల్లాకి ఇంకా ఎక్కువ మంది వలస వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మనం హాయిగా నివసించాలంటే అనంతపురం జిల్లాకి వెళ్ళాలి అనే ఒక పరిస్థితి వస్తుంటారా? డెఫినెట్గా వస్తుంది. ఎట్లా? ఒక 5 ఏళ్ళు పడుతుందా, 10 ఏళ్ళు పడుతుందా, 20 ఏళ్ళు పడుతుందా? 5 సంవత్సరాల్లో మంచి మార్పు చూస్తాము, 10 ఏళ్లలో టోటల్ సస్టైనబిలిటీ వస్తుంది అనంతపురం జిల్లాకి. ఆ జిల్లాకి ఆ జిల్లా పూర్తిగా ఆధారపడి బతికే పరిస్థితి వస్తుంది. మీరు అన్నట్టుగా ఒక ఒక ప్రాంతంలో ఐ థింక్ 2-3 మండలాల్లో కంప్లీట్ గా ఇసుక మేటలేసిపోయి ఉన్న పరిస్థితి ఇప్పటికి కూడా ఉంది కదా. ఇంకా పరిస్థితి నాణ్యవర్గంలోనే ఉన్నాయి. ఇప్పుడు ఆ అక్కడికే మేము ఆ ఇసుకను తరలించేదానికి, తర్వాత ఎడారి నివారణ కోసం మొన్ననే ఒక 60 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. అంటే ఆ ఇసుక కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి పనికిరాదు, పనికి వస్తే అంత తోలుకుంటారు ఫ్రీగా. కానీ అది రైతుల పొలాల్లో పక్కనే ఒక 2-3 మండలాల్లో నల్లరేగడి నేలలు ఉన్నాయి, అక్కడ ఇసుక తోలితే దిగుబడి పెరుగుతుంది. అయితే ట్రాన్స్పోర్ట్ మనం ఇవ్వాలి రైతులకు వచ్చే. మరి 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 ఈ ఇసుకేమో పనికిరాని ఇసుక అంటున్నారు, మరి ఏ ఇసుక మీరు తరలిస్తుంది? రోజుకి 1 కోట్ల రూపాయలు, 3 కోట్లు ఏమో కాలు శ్రీనివాసులు గారు వీళ్ళందరూ కలిసి ఇసుక తరలిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చేశారు పెద్ద విమర్శ ఒకటి. రాయదుర్గం పక్కనే ఉంది కర్ణాటక బోర్డరు, మంత్రి గారు అట్లనే ఇంకా కొంతమంది కలిసి ఇసుకను తరలిస్తున్నారు, రోజుకు 3 కోట్లు అంటున్నారు. జగన్ పనికిరాని ఇసుక నుంచి 3 కోట్లు ఎట్లా మీరు రాబడగలుగుతున్నారు, ఎట్లా పిండగలుగుతున్నారు? అదే నా జీవితం అంతా 3 కోట్లు సంపాదించిన్నాను. కానీ ఒకటేమంటే రాయదుర్గం అనేది బార్డర్లో ఉంది. మా దగ్గర ఈరేహాల్ కానీ లేదా బొమ్మన్హాల్ మండలాల్లో కానీ కొంత హగరి, చిన్న హగరి అని దీంట్లో చిన్న నది కలుస్తుంది. అక్కడ ఆ ఇసుకని మామూలుగా రాత్రిపూట బల్లారికి తోలుకునేది ఎప్పటి నుంచి అలవాటు అది. అంతా ఇప్పుడు మీ కనుసానాల్లో నడుస్తుంది కదా. ఇప్పుడు ఆయన నేను రాయదుర్గం నియోజకవర్గాన్ని హరిత స్వర్గంగా మార్చాలని పెద్ద ప్రయత్నం చేస్తాను. సంవత్సరానికి 1-5 లక్షల మొక్కలు నాటి దానిని జాగ్రత్తగా పెంచి పోషించుకుంటున్నా. అట్లాంటి వాడిని ఇసుక అమ్ముకొని బతకాల్సినంత దౌర్భాగ్యం నాకు లేదు. గత ఎన్నికల్లో ఎక్సెప్ట్ అనంతపురం, రాయలసీమ మొత్తం కూడా వైసీపీ బాగా మంచి ఫలితాలు సాధించిన పరిస్థితి. సరే, తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలు మారిపోవటము అవన్నీ కూడా జరుగుతున్నా చూస్తున్నాం. బట్ అనంతపురంలో ఈసారి పరిస్థితి మొత్తం తిరగబడుతుందని, వైసీపీ చాలా బలోపేతం చేయాలనే ప్రయత్నంతో పాటు రాయలసీమలో ఇంత ముందున్న దాన్ని నిలబెట్టుకోవాలని ఈ కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తుంది వైసీపీ. ఇప్పుడు పాదయాత్ర కూడా జరుగుతున్న నేపథ్యం కూడా రాయలసీమ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం మీ జిల్లాలో తిరుగుతూ ఉన్నారు, ఆయన చాలా హామీలు ఇస్తూ ఉన్నారు. రాయలసీమలో టీడీపీ మెజారిటీ సీట్లు తీసుకునేటువంటి ఒక వాతావరణం ఈ 3.5 ఏళ్ళైంది వచ్చింది అనుకుంటున్నారు? ఇప్పుడు డెఫినెట్గా వచ్చింది. ఎందుకంటే మీకు కర్నూలు జిల్లాలో గత ఎన్నికల్లో మాకు బాగా దెబ్బ తగిలింది, అనంతపురం స్ట్రాంగ్గా నిలిచింది. అట్లాగే కడప దారుణంగా దెబ్బతిన్నాం. ఆ 2 జిల్లాల్లో మార్పు ఈసారి కనిపిస్తుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ, రీసెంట్ ఉదాహరణ నంద్యాల బై ఎలక్షన్లో మేము సాధించిన ఫలితం. అట్లాగే అనంతపురం జిల్లా అనేది ఎప్పుడూ టీడీపీకి ఒక కంచుకోటలాగా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఈ 3.5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి నాయకుడిగా ఎదిగింది ఏమీ లేదు. ఓ ప్రతిపక్ష హోదా ఇస్తే అడుగడుగున విఫలమైనాడు. ఈ ప్రాంతం నాది, ఈ రాష్ట్రం నాది, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా నా బాధ్యతను నేను నెరవేర్చాలి ప్రజలు భావన జగన్మోహన్ రెడ్డిలో మనకెప్పుడు కనిపించదు. కనిపించని కారణంగా ప్రతిపక్ష నాయకుడిగానే ఇంత ఫెయిల్యూర్ అయితే ఇతను, ఇప్పుడు 22 మంది ఎమ్మెల్యేలు ఇతని కాదని బయటకు వస్తే ఇంకా ఆ పార్టీ ఏముంటుంది?
ఆయన దగ్గర నుంచి ఎమ్మెల్యేలందరినీ కూడా మీరు ప్రలోభ పెట్టి తీసుకున్నారని ఆరోపణ అయితే ఆయన దగ్గర నుంచి వచ్చేసారనే మాట మీరు ఎట్లా అంటారు? మీరు చీఫ్ విప్గా చేశారు, ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేలని కొనేశారు మొత్తం అని చెప్పి వాళ్ళు అంటుంటే ఇక్కడ అక్కడి నుంచి వచ్చేసారు అనే దాంతో మీరు దాన్ని ఎవరిని కొంటాం? కర్నూలు జిల్లాలో భూమానాగిరెడ్డిని కొనే శక్తి ఎవరికన్నా ఉందే? విజయనగరం జిల్లాలో సుజయ కృష్ణ రంగారావు క్యారెక్టర్ని ఎవరినైనా కొంటారా? జ్యోతుల్ నెహ్రూని ఎవరన్నా కొంటారా? చిత్తూరు జిల్లాలో అమర్నాథ్ రెడ్డిని ఎవరినైనా కొంటారా? ఇట్లా అంటే చెప్పుకుంటూ పోతే 22 మందిలో వాళ్ళ ఆత్మాభిమానాన్ని అట్లాగే వాటిని ఎవరు కొనలేరు. ఎందుకంటే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టి ఎమ్మెల్యేలందరూ వచ్చారు? ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓ బృందాన్ని తీసుకెళ్ళి ప్రభుత్వం మీద కంప్లైంట్ చేసి గవర్నర్ గారికి రాజ్భవన్ ముందొచ్చి, అంటే రాజ్భవన్ ముందు నిలబడి, ఈ నేను అనుకుంటే 36 గంటల్లో ఈ ప్రభుత్వాన్ని పడగొడతా, ఎమ్మెల్యేలందరూ నా దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నారా అన్నప్పుడు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఓ ప్రభుత్వాన్ని కూలగొడతానని రాజ్భవన్ సాక్షిగా ప్రకటన చేసిన ప్రతిపక్ష నాయకుడిని చూసి భయపడిపోయి ఇతని వల్ల ప్రజాస్వామ్యం ఏమైపోతుందోననే భయంతో బాధతో బాధ్యతతో చాలామంది బయటకు వస్తున్నారు. తప్ప జగన్మోహన్ రెడ్డి నిజంగా లీడర్షిప్ ఇచ్చింటే, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కింద ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనే విశ్వాసం కలిగించి ఉంటే ఎవరూ రారు. ప్రతి సందర్భంలో కూడా మీరు కూడా చాలాసార్లు అసెంబ్లీలో కూడా మాట్లాడేటప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఫెయిల్ అయిందనే పదాన్ని వాడుతూ ఉంటారు. ఫెయిల్ కావటం అంటే ఏంటి? ప్రధాన ప్రతిపక్షం సమస్యలు ఎత్తి చూపుతుంది, ఆ సమస్యల పరిష్కారంలో అధికార పార్టీ ఏం చేయగలుగుతుంది? అసలు ప్రధాన ప్రతిపక్షాన్ని ఎక్కడన్నా ఇన్వాల్వ్ చేస్తుందా ప్రభుత్వము? వాళ్ళు అమరావతి ఇష్యూ కానీ, పోలవరం కానీ, ప్రత్యేక హోదా, ఏ ఇష్యూ వచ్చినా కూడా అసలు ఏకపక్షంగా వెళ్తుంది ప్రభుత్వం, ఎక్కడ కూడా ఇంకో రెండో పక్షాన్ని అడిగే పరిస్థితి లేదనేమో ప్రతిపక్షం అంటుంది. మీరేమో ప్రతిపక్షంగా ఫెయిల్ అయ్యారు అంటున్నారు. ప్రతిపక్షాన్ని ఎక్కడన్నా కలుపుకొని తీసుకెళ్దాం అనేటువంటి ఒక ఆలోచన కానీ ఆ విధానం కానీ అధికార పార్టీకి ఎప్పుడన్నా ఉందా? ఈ ప్రశ్న వస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం కానీ లేకపోతే ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని రాజకీయాలు చేసే వ్యవస్థ నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా చిన్న రాష్ట్రం, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, అనేక సమస్యల మధ్య ఏర్పడిన రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలను నెరవేర్చే ఒక వ్యక్తి అడుగడుగున అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపెడితే దాన్ని ఏమంటాం? ప్రతిపక్ష నాయకుడి పాత్ర బాధ్యతాయుతంగా పోషిస్తున్నాడు అనుకుందామా? నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడు అనుకుందామా? లేకపోతే అభివృద్ధి చెందితే ఓర్చుకోలేని విపరీతమైన ధోరణి గల వ్యక్తి అనుకుందామా? కాబట్టే అమరావతి మేము ఆహ్వానించాం. అమరావతి నిర్మాణం, రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది, స్వయంగా ప్రధానమంత్రి గారు వచ్చి భూమి పూజ చేస్తున్నారు, మీరు రండి ప్రతిపక్ష నాయకుడిగా రండి అంటే వచ్చాడు ఆయన. ప్రభుత్వంలో నేను కూడా భాగస్వామ్యాన్ని ఇవ్వడని అనుకున్నాడా? ప్రభుత్వం అంటే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కాదు, మొత్తం రాష్ట్రానికి ప్రభుత్వం ఇది, దాంట్లో ఆయన కూడా భాగస్వామ్యం. కానీ వ్యవస్థలో తను ఎప్పుడు కూడా భాగస్వామ్యం అనుకోలే, తనకు బాధ్యతాయుతమైన పాత్ర ఉంది ఆ వ్యవస్థలో అని ఎప్పుడు భావించలే. కాబట్టే ఆయన భోగాపురంలో విమానాశ్రయం కడతామంటే పోయి ధర్నాలు చేస్తాడు, ఆడ ఆక్వా పార్క్ కడతామంటే ధర్నాలు చేస్తాడు, చివరికి ఆ మా అనంతపురం జిల్లాలో ఉరవకొండకు వచ్చి పోతా కియా కార్ల పరిశ్రమ ఇంకా ఏర్పాటు కాలే, భూములు ఇచ్చే రైతులలో కొంతమంది వైఎస్ఆర్ వాళ్ళు ఉంటే వాళ్ళని పిలిచి మీరు భూములు ఇవ్వద్దండి, మీ భూములన్నీ బలవంతంగా లాక్కుంటున్నారు వీళ్ళని, వాళ్ళని రెచ్చగొట్టి పోతారు. అంటే అభివృద్ధికి అడుగడుగున అడ్డుపడుతున్న ఒక వ్యక్తి ఆలోచనలు కానీ లేకపోతే అతని స్వభావం కానీ అతని మానసికమైన పరిస్థితి కానీ ఇవన్నీ కూడా ఈ రాష్ట్రానికి మంచిది కాదనే ఉద్దేశంతో వీళ్ళందరూ బయటకు వస్తున్నారు, అందుకనే విఫలమైనాడు జగన్. వ్యక్తులు పోతే మాత్రం ఏముంది, విధానాలు ఉన్నాయనే మాట అంటున్నారు ఆయన. ఇప్పుడు చాలా నవరత్నాలు అనే ఒక స్కీమ్ లాగా కొన్ని హామీలతో కలిపి నవరత్నాలు అనే పదాన్ని వాడుతున్నారు, ఇంకా రకరకాలు చెప్తున్నారు, పింఛన్ 2000 రూపాయలు ఇస్తామని, ఒకవేళ 2000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తే అవసరమైతే ఇంకో 1000 రూపాయలు అయినా సరే యాడ్ చేసి ఇద్దామని, ఇట్లా రకరకాల స్కీమ్ రైతులకు పెట్టుబడి కోసం 50,000 ఇవ్వటం కానీ ఇలాంటి స్కీమ్స్ తో వస్తున్నారు. ఈ స్కీమ్స్ అట్రాక్టివ్ గా లేవనుకుంటున్నారా? మంచి పాయింట్ చెప్పారు విజయ్ గారు. పెన్షన్ల విషయానికే వద్దాం. ఈ రాష్ట్రంలో ఇప్పుడు సుమారు 45 లక్షల పెన్షన్లు మేము ఇస్తున్నాం, దానికి దాదాపు 5,700-5,800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, దానికే ఆపసోపాలు పడుతున్నాం మేము. ఆయన
2000 పెంచుతానంటాడు, 1000 రూపాయలు ఉండే పెన్షన్ 2000 చేస్తానంటాడు. అట్లాగే 45 ఏళ్ళగా పెన్షన్ అంటాడు, అంటే ఇంకో 10 లక్షల పెన్షన్లు పెరుగుతాయి. ఈ ఈ పెరిగే పెన్షన్ల సంఖ్య పెరుగుతుంది, డబ్బులు పెరుగుతాయి. బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్లో మనం సంక్షేమానికి ఎంత కేటాయించగలము, ఆ కేటాయింపుల్లో దీనికి ఈ పద్ధతుల కింద ఎంత ఇవ్వగలము అనేది చూసుకోకుండా నేను ఇదంతా కూడా ఇస్తాను అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? 175,000 కోట్లు బడ్జెటే లేదు. మనదంతా 160,000 కోట్లు మన బడ్జెట్, టోటల్ బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్. బడ్జెట్కి మించి ఆయన సంక్షేమానికి ఖర్చు పెడతానంటే ఎట్లా సాధ్యమవుతుంది అది? అలా నియోజకవర్గ కేంద్రాల్లో సభలు పెడుతున్నారు, భారీగా బహిరంగ సభలు జరుగుతూ ఉన్నాయి, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వైసీపీ చెప్తుంది. అనంతపురం వేలాది మంది వెనక నడుస్తున్నారని అనంతపురం జిల్లాలో చూస్తున్నారు కదా యాత్ర. అనంతపురం ప్రజల స్పందన భారీగా, సరిహద్దు పత్తికొండ నియోజకవర్గం నుంచి వచ్చాడు, ఆ సరిహద్దు గుంతకల్ నియోజకవర్గం దగ్గర గుత్తి మండలంలో ప్రవేశించాడు మా జిల్లాలో. 500 మందికి మించి ఆయనకు స్వాగతం పలకల జిల్లాలోకి వచ్చేటప్పుడు. తర్వాత ఈవినింగ్ 6-7 వేల మందితో ఒక మీటింగ్ పెట్టారంటాను. అంటే ఒక నియోజకవర్గంలో ఒకరోజు పర్యటన ఉంటే ఉదయము 200-250 మందితో ప్రారంభమైతే ఆయన పాదయాత్ర. అంతకుముందే ఈ పీకే టీము, తర్వాత సాక్షి బృందము, ఇవన్నీ ముందు రోజు ఆ ముందు రోజే రిహార్సల్స్ చేసి కొంతమందిని తయారు చేసి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు వాళ్ళతో వివిధ అంశాల మీద మాట్లాడిస్తున్నారు. మాట్లాడిస్తూ ఉంటే మేము చాలా కొన్ని చెక్ చేసాం, స్థానికంగా మా వాళ్ళు కూడా ఉన్నప్పుడు. ఏంటి నిజంగా అంటే ఆ ఒక మహిళకి పెన్షన్ వస్తా అంటే రాలేదని చెప్పిస్తున్నారు. ఒక ఆయనకి రుణమాఫీ జరిగి 2వ విడతో 3వ విడతో ఇంకా పడకపోతే నాకు రుణమాఫీనే కాలేదని చెప్పిస్తున్నారు. అంటే ఆ పార్టీలో యాక్టివ్గా ఉండేవాళ్ళు పార్టీ కార్యకర్తలను ఎంపిక చేసుకొని ముందే ట్రైనింగ్ ఇచ్చి రిహార్సల్స్ చేసి ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పిస్తాం. దానికి ఒక బ్యాక్ ఆఫీసు బయటపడిపోతుంది కదా, ఒక వ్యక్తికి రుణమాఫీ అయినా కూడా కాలేదనే. కర్నూలు జిల్లాలో నంద్యాల ఆళ్ళగడ్డ ప్రాంతంలో తిరిగినప్పుడు ఒక 12-13 డీటెయిల్గా మేము చూపించాం వీళ్ళకి, ఇది ఇది జరిగింది, ఇది జరిగింది చెప్పిందంత అబద్ధం. కాబట్టి ఏ విమర్శలో కూడా వాస్తవం లేదా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నవి? వాస్తవం రుణమాఫీ సక్రమంగా జరగలేదు, డోక్రా అక్క చెల్లెలకు రుణమాఫీ జరగలేదని కానీ, పింఛన్లు సరిగ్గా ఇవ్వడం లేదని కానీ, పంటలకు గిట్టుబాటు ధర లేదని కానీ, ఈ ఏ ఆరోపణలో కూడా వాస్తవం లేదనుకుంటే మేము చేసిన ఈ కార్యక్రమాలన్నీ సాహసోపేతమైన నిర్ణయాలు. 24,500 కోట్ల రూపాయలు రైతులకు ఇస్తారని ఎవరు ఊహించలే. కేంద్రం సహకారం లేకుండా, బ్యాంకుల సహకారం లేకుండా, కేంద్రం కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వం 24,500 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వడం సాధ్యమవుతుందా? అది కూడా ఎక్కడా ఒక సిఫార్సుకు తావ లేకుండా, రాజకీయాలకు పార్టీలకు అతీతంగా నేరుగా అత్యంత పారదర్శకంగా వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తప్ప. ఇట్లా ఈరోజు కరెంటు ఇరిగేషన్ పరంగా ఎటువంటి పరిస్థితిని ఊహించవచ్చు మనం రాబోయే ఒక డికేడ్ అనుకుంటే, ఒక 10 ఏళ్లలో అందరినీ సంబంధించి ఫాస్ట్గా జరుగుతున్న పనులు? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అనంతపురం జిల్లాలో అయితే మా అనంతపురం జిల్లాకు 100 టీఎంసీలు నీళ్ళు అని పెద్ద ఉద్యమాలు చేశారు కమ్యూనిస్టులు అందరూ కూడా. రాయలసీమ వాటా కింద 350 టీఎంసీ నీళ్లు కాడ రాయలసీమ కానీ ఉద్యమాలు చేశారు. భవిష్యత్తులో వచ్చే 10 ఏళ్ళకి మేము 200 టీఎంసీల నీళ్లు ఒక అనంతపురం జిల్లాలో చూడబోతా ఉన్నాం. అంటే ఈ సంవత్సరం కొంచెం అందరినీవాతో చెరువులు నింపటము, వర్షాలు కూడా బాగుపడటం వల్ల పరిస్థితి బాగుంది, బట్ ఇది కొనసాగుతుంది అనుకుంటారా? అంటే ఇప్పుడు పనులు కంప్లీట్ అవుతాయి, ఎక్కడైతే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు బాగా ఎక్కువ కట్టి, తర్వాత నీటి నిల్వ సామర్థ్యాన్ని మేము విపరీతంగా రాయలసీమలో పెంచుకుంటుండడం వల్ల 3 ఏళ్లలో 1 సంవత్సరం మంచి వర్షాలు వచ్చినా సరే వ్యవసాయానికి కానీ పరిశ్రమలకు కానీ ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకునే శక్తి వస్తూ ఉంది. ఓకే, మీరు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు, ఒక్క ఇల్లైనా కట్టారా ఈ 3.5 ఏళ్ళు అనేది వైసీపీ చేస్తున్న సవాల్. ఈ 3.5 సంవత్సరాల కాలంలో దాదాపు 3 లక్షల ఇళ్ళు కంప్లీట్ చేశాం. దాంట్లో 180,000 ఇళ్ళు 2016-17 తర్వాత ఇచ్చి మంజూరైన ఇళ్ళు ఉన్నాయి. మొన్న 2 అక్టోబర్ మహాత్ముడి జయంతి ప్లస్ వరల్డ్ హ్యాబిటేట్ డే రెండు కలిసి వచ్చిన సందర్భంగా 1,003,96 ఇళ్ళు పూర్తయిన ఇళ్ళ ప్రారంభమని ఒక కార్యక్రమం పెట్టాం. అంటే ఎక్కడా పూర్తి కాని ఇళ్ళను పూర్తి అయినట్లు చూపెట్టడానికి లేదు. ఇప్పుడు టోటల్గా ఆన్లైన్ చేసాము, జియో ట్యాగింగ్ చేస్తున్నాం, 4 దశల్లో ఫోటోలు పెడుతున్నాం,
జగన్మోహన్ రెడ్డికి నేను ఒకటే మీ ద్వారా ఇవన్నీ కూడా సవాల్ చేస్తా ఉన్నాం. ఓకే, నీ ల్యాప్టాప్ ఉంటుంది లేదా నీ మొబైల్ ఉంటుంది, నువ్వు వెళ్ళు మా వెబ్సైట్లోకి వెళ్ళు, ఫలానా గ్రామంలో నువ్వు ఏ గ్రామంలో తిరుగుతున్నావు ఆ గ్రామం పేరు కొట్టు, ఆ లబ్ధిదారులు ఎంతమంది ఉంటారు, ఏ లబ్ధిదారుడు ఇల్లు ఏ స్టేజ్లో ఉందో చూసుకోవచ్చు మనం. లేదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంక్షన్ చేసి కంప్లీట్ చేసిన ఇల్లు ఒకటైనా ఉందా? 2016-17 ఎన్టీఆర్ పేరుతో కడుతున్న ఇల్లే మొన్నటికి 2 నాటికి 1,1,390 కంప్లీట్ అయినాయి. ఈ రోజుకి 180,000 ఇల్లు కంప్లీట్ అయినాయి. 60,000 కోట్ల రూపాయలతో పట్టణాల్లో గ్రామాల్లో ఇల్లు కడుతున్నాం. ఎప్పుడు సాధ్యం కాలేదు, ఎవరికి సాధ్యం కాలే. ఈరోజు మాకే సాధ్యమవుతుంది. పట్టణాల్లో నారాయణ గారు కానీ గ్రామీణ ప్రాంతాల్లో మేము కానీ 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం దీనికి. అంటే మీరు చెప్తున్న వర్గాల పరంగా చూస్తే ఇంకా మిగిలింది. ఇప్పుడు ఐఎన్పిఆర్ మినిస్టర్గా కూడా ఉన్నారు కాబట్టి మీరు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషను, యువత అనేది ఒకటి ప్రధానమైన కీలక అంశం. ఈ నిరుద్యోగ భృతి అనేది ఆల్మోస్ట్ ఆల్ రేపయ్యే నుండి అవుతుందని అంటున్నారు. 10 లక్షలు అంటున్నారు, ఎంతమంది తెలియదు ఇంకా లెక్క ఏంటి. అది ఒక ఎన్నికల నాటికి ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి ఇచ్చి ఎన్నికల్ని ఆ నావ దాటడానికి చేస్తున్న ప్రయత్నంగా ప్రతిపక్షం భావిస్తుందని. అట్లాంటి ఆలోచన ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చేయదు. ఎందుకంటే నిరుద్యోగ భృతి గత సంవత్సరమే ఇద్దామనుకున్నాం, కానీ విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా ఉండడం దృష్ట్యా కొంత పారదర్శకంగా చేయాలి. అట్లాగే నిరుద్యోగ వృత్తి ఇచ్చే వ్యక్తికి మనం ఏదో ఒక పని గంటో 2 గంటలు ఏదో ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో విధి విధానాలన్నీ కూడా ఖరారు చేస్తూ ఉన్నాం. మిగతా రాష్ట్రాల్లో కొంత ఇస్తూ ఉన్నారు, వాళ్ళవి కూడా స్టడీ చేసి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో నిరుద్యోగ భృతి ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఆర్థిక సంవత్సరంలోనే దాన్ని ప్రారంభం చేస్తాం. ఓకే, చివరిగా ఇందాక అనుకున్నట్టుగా వాల్మీకి వర్గానికి సంబంధించినటువంటి నాయకుడిగా మీరు విధంగా ఎదిగారు. ఇప్పుడు బోయల్ని ఎస్టీలో చేర్చడం తీర్మానం చేశారు, కాపులకి రిజర్వేషన్ అంశం ఒకటి తెర మీద తీసుకొచ్చారు. రెండు కూడా కేంద్ర ప్రభుత్వంలో బాలక్రీడ ఎట్టేసి మేము చేసేసామని చెప్పుకుంటున్నారు, బట్ ఆ వర్గాలు ఇవి గమనించమనుకుంటున్నారా? అంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వంలో మేము భాగస్వాములం, మా ఎంపీలు మంత్రులుగా ఉన్నారు. అది బీజేపీ ప్రభుత్వం అనే కాదు, అందరూ కలిసి ఉన్నాం మేము. అట్లాగే ఇక్కడ కూడా బీజేపీ మంత్రులు ఉన్నారు, ఇక్కడ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. ఈ సందర్భంలో 60 సంవత్సరాలుగా తీవ్రమైన నిర్లక్ష్యానికి దారుణమైన దోపిడీకి గురైన వర్గం వాల్మీకి బోయే సామాజిక వర్గం. రాయలసీమ జిల్లాలో, ప్రధానంగా అనంతపురం కర్నూలు జిల్లాలో సంఖ్యాపరంగా ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళకి రాజకీయంగా అవకాశాలు వస్తే వీళ్ళు మమ్మల్ని ఎక్కడ డామినేట్ చేస్తారనో బలమైన సామాజిక వర్గం కావాలని అప్పట్లో ఈ ఎస్టీల్లో ఉండాల్సిన వీళ్ళని. ఎందుకంటే 1961 చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి రాకముందు రాయ్ బర్మన్ గారు, డైరెక్టర్ జనరల్ సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఆయన ఈ వాల్మీకి బోయలు వీళ్ళు పూర్తిగా గిరిజనులే, వీళ్ళని ఎస్టీలో చేర్చాలని రికమెండ్ చేశాడు ఆయన. అట్లాగే 61-62 ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్రైబ్స్ ఎంక్వైరీ కమిటీ సిఫార్సు చేసింది, చంద్రబాబు నాయుడు గారు కాదు రికమెండ్ చేసి ఎప్పుడో చేశారు. కానీ 60 ఏళ్ళుగా వీళ్ళు విపరీతంగా పోరాటాలు చేసి అలసిపోయి ఎవరో ఒకరు మాకు న్యాయం చేయకపోతారా అని ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ఆశాజ్యోతులేగా నిలిచి ఈరోజు ఈ వర్గానికి న్యాయం చేయాలని ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దాన్ని తప్పుబడితే ఎట్లా? మా రాష్ట్ర ప్రభుత్వం ఇది చేస్తుంది. ఎట్లా అవుతుంది చెప్పండి? రిజర్వేషన్లు ఎస్టీలో చేర్చడం తీర్మానం చేశారు కదా, ఇప్పుడు ప్రాసెస్ ఏంటి? సెంట్రల్లో మళ్ళీ నేషనల్ ఎస్టీ కమిషన్కి వెళ్తుంది. అంటే లోకూర్ కమిటీని 61 కేంద్రం నియమించిన ఒక కమిటీ, జస్టిస్ లోకూర్ గారు ఒక 5 పారామీటర్స్ గిరిజనులకు సంబంధించిన వీళ్ళ లక్షణాలు వీళ్ళకు ఉండాలి, ఎట్లంటే అట్లా చేర్చడానికి లేదు అది. ఆ లక్షణాలు ఉంటేనే చేర్చాల. ఆ లక్షణాలు ఉన్నాయా లేదా, ఉన్నాయని అనేక కమిషన్లు తేల్చాయి 60 ఏళ్ళుగా. అనేక కమిషన్ రిజర్వేషన్ విషయంలో 50% కంటే ఎక్కువ అవుతాయి అనే ఆ సంక్లిష్టత అయితే ఇక్కడ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ 50% రిజర్వేషన్లో ఉన్నాం, బీసీఏలో ఉన్నాం, రిజర్వేషన్ కేటగిరీనే మాది. ఇక్కడ నుంచి ఇంకో చోటుకి వెళ్తాం. వివాద రహితంగా ఉంటూ వస్తున్నారని అన్నారు మీరు, మొత్తానికి రాబోయే రోజుల్లో టార్గెట్ ఏంటి? ఇంకా ఇట్లానే మంత్రిగా ఉన్నారు, భవిష్యత్తులో ఇట్లానే రాష్ట్ర రాజకీయాల లేకపోతే
సెంట్రల్ ఎంపీగా మళ్ళీ పూజ చేసే అవకాశం ఉందా? జిల్లా మొత్తాన్ని ఇందాకే సామాజిక పరిణామాల గురించి మాట్లాడుకున్నాం కదా, ఈ నేపథ్యంలో జిల్లా రాజకీయాలన్నీ నా చేతిలో ఉండాలి అటువంటి భావన లేవా? నాకు ఎప్పుడు అట్లాంటిది లేదు, ఎందుకంటే నేను సమన్వయకర్తగా ఉండడానికి ఇష్టపడతాను. అంతా నాదే జరగాలనే భావం నాకు ఎప్పుడు ఉండదు. జిల్లా చరిత్ర నా చరిత్రగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకోను. జిల్లా చరిత్రలో నాది ఒక పేజీ, ఒక అధ్యాయం కాకపోయినా ఒక పేజీ ఉంటే బాగుంటుందని కోరుకుంటాను తప్ప మంచి కోఆర్డినేటర్గా ఉంటాను నేను. పెత్తనం చేయడానికి నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. అందరితో కలిసిమెలిసి ఉండే స్వభావం ముందు నుంచి ఉంది కాబట్టి అట్లాగే కొనసాగుతాము. ఫలానదే కావాలని నేను ఇంతదాకా వస్తానని నేను అనుకోలేను. చంద్రబాబు నాయుడు గారు నాకు ఊహించిన అవకాశాలు ఇచ్చారు, ఏమీ కానీ ఏమీ లేని నన్ను తీసుకొచ్చి ఈరోజు మంత్రిగా చేశారు. కాబట్టి ఆయన ఏం చెప్తే అది చేయడం తప్ప వేరే నాకంటూ నాకు రెండే కోరికలు సార్ అని చెప్పావు. సార్, చంద్రబాబు నాయుడు గారు రాయదుర్గం వచ్చినప్పుడు ఒకటి ఈ సామాజిక వర్గంకి సంబంధించిన వ్యక్తిగా నన్ను పికప్ చేసి రాజకీయాల్లో ప్రోత్సహించినారు. కాబట్టి 60 ఏళ్ళుగా ఈ సామాజిక వర్గం ఎస్టీ జాబితాలో ఉండాలని కోరుకుంటా ఉంది, అది చెయ్యండి సార్. రెండవది రాయదుర్గం 10 ఏళ్ళ తర్వాత ఎమ్మెల్యే కావాలనుకున్నా అక్కడికి వెళ్ళి ఎమ్మెల్యే అయినా, చాలా కరువు ప్రాంతం ఇది, భైరవాంతిప్ప ప్రాజెక్టు ఉంది, దానికి కృష్ణా జలాలు ఇవ్వండి సార్. ఈ రెండు నాకు చేస్తే ఇంకా నాకేం అవసరం లేదు సార్. రాజకీయాల్లోకి వచ్చిన దానికి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది చాలు సార్ అంటే ఆయన ఒకటే చెప్పాడు, ఈ రెండే కాదమ్మా, ఇంకా 2-3 పెద్ద పనులు నీ ద్వారా చేద్దాంలే, నువ్వు బాగా మంచి పేరు తెచ్చుకో అది ఇదని ఆశీర్వదించాడు. కాబట్టి నాకేం కోరికెళ్ళాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ. ఈరోజు కాలో శ్రీనివాసులు గారితో ద ఇన్సైడర్.